తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం బలమైన నైరుతి ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు తోడు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయన్నారు. బలమైన ఈదురుగాలు కూడా విస్తాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపైకి క్యూములో నింబస్ మేఘాలు వస్తున్నాయని, ఈ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు కూడా వస్తాయన్నారు. నల్లమబ్బు కమ్ముకుంటుందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్షుక్ నగర్, మలక్పేట, ముసారంబాగ్, కోటి, చాదర్ఘట్, అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాలు అంతగా కురవకపోయినా జూలై చివరి వారం నుంచి దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దాదాపు 2 నెలల తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇడ ఏడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.